ప్రభుత్వం యొక్క ఆలోచనలు కానీ పథకాలు కానీ కుంటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాప్రతినిధులకి అధికారులకి ఫిక్షన్ లేకుండా అలాగే ప్రజాప్రతినిధులు కూడా అదే స్థాయిలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. మన ముందున్నటువంటి అధికారులందరూ కూడా ముందుగా వాళ్ళు ఆఫీసర్ అనే కంటే కూడా మనతోటి మనుషులుగా మనం ఖచ్చితంగా చూస్తే మన వెంటనే మనం కూడా మాట్లాడే ఆలోచన మాట తీరు కూడా మారుతుంది. కాబట్టి అధికారులతో కూడా మీరు కూడా దయచేసి ఫ్రెండ్లీ వాతావరణాన్ని సస్టైన్ చేయడానికి ప్రయత్నం చేయమని కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకి త్వరితగతిన మరొక 2-2.5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేయడానికి కానీ లేదా సుమారుగా ఒక 4,000 కోట్ల రూపాయలతో తాగునీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నుంచి మంచినీళ్లు అందించాలని చెప్పని కానీ అలాగే కొల్లేరు ప్రాంతంలో పూర్వంలో ఉన్నటువంటి పాత చిత్రాల్లో తప్పితే కొల్లేరులో నీళ్లు చూసే పరిస్థితి వాళ్ళు మనకు లేదు. దానికోసమే కొల్లేరు మళ్ళీ జీవకళతో కళకళలాడేదానికి 3 రెగ్యులేటర్స్ని నిర్మాణం చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించడం, దానిలో మన ఇద్దరు ఎంపీలు ఏలూరు అట్లాగే నరసాపురం ఎంపీ గారు ఇద్దరు, అలాగే ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కైకలూరు శాసనసభ్యులు కానీ, ముంగుడూరు శాసనసభ్యులు కానీ, దెందులూరు శాసనసభ్యులు కానీ, అలాగే నరసాపురం శాసనసభ్యులు కానీ, పెడన శాసనసభ్యులు, కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యులు కానీ, ఇలాంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా కృషి చేశారు దీనికి ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాకి. అది కూడా సుమారుగా ఒక 350 నుంచి 400 కోట్ల రూపాయలతో కొల్లేరు మీద ఉప్పుటేరుకి అలాగే స్ట్రైట్ కట్కి కొల్లేరుకి 3 చోట్ల కూడా రెగ్యులేటర్ల నిర్మాణానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మనందరికీ అదృష్టం. మన ఉప ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉండటం, అలాగే వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రిని కూడా అప్గ్రేడ్ చేయడం కానీ ప్రతి దాన్ని బెడెడ్ కెపాసిటీని పెంచడంలో కానీ ఆయన వెస్ట్ గోదావరి మీద కడప కంటే కూడా ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టి ఆయన శాంక్షన్స్ చేస్తున్నారు. దానికి కూడా వెస్ట్ గోదావరి జిల్లా తరఫున మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, అలాగే హౌసింగ్ కూడా స్థలాలు కానీ హౌసింగ్ కానీ రంగనాథరాజు గారు కూడా స్టేట్లో టాప్ ప్రయారిటీలో వెస్ట్ గోదావరిని కూడా టేకప్ చేసి సింహభాగాన్ని అన్ని జిల్లాల కంటే ఇక్కడ ఎక్కువ ఇవ్వాలనే తాపత్రయంలో వారు కూడా పనిచేస్తున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక ఎజెండాలో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్రయారిటీగా ఉన్నటువంటి పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా ఇళ్ల స్థలాలు అర్హత ఆధారంగా ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వారు జిల్లా కలెక్టర్లకు కూడా నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో వారు చెప్పింది, నేను గ్రామాల్లో వస్తాను, ఎక్కడన్నా నేను అర్హుణ్ణి, మీ ప్రభుత్వం నన్ను గుర్తించలేదు, నాకు ఇళ్ల స్థలం ఇవ్వలేదని చెప్పారంటే అని కనుక తెలిస్తే యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఎవరన్నా ప్రజాప్రతినిధులు లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరన్నా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరన్నా అర్హత కలిగిన వారిని పేర్లు తీసేదానికి మీకు చెప్పినా కూడా దయచేసి మీరెవరు కూడా సహకరించకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ల స్థలాల లిస్టులో ఉంచాలి అనేది మీ అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ హౌసింగ్ మీద పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలను